హలో అండి, నేను డాక్టర్ నయని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్, చాలా కామన్ టాపిక్, అదేంటంటే పీసీఓ. పీసీఓ ఉన్న మహిళల్లో ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందీలు ఏమవుతాయి, న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదా, వీళ్ళకి ఖచ్చితంగా లాప్రోస్కోపీ ట్రీట్మెంట్ లేదా ఐవీఎఫ్ అవసరం అవుతుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో పీసీఓ అని అనగానే చాలామందికి తెలిసి ఉంటుంది, అండ్ చాలామంది పేషెంట్స్ వాళ్ళంతక వాళ్ళుగా మాకు పీసీఓ ప్రాబ్లం ఉంది మేడం, మాకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుందా ఎట్లా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. అసలు పీసీఓ అనేది ఒక్కొక్కసారి అది ఓవర్ డయాగ్నోసిస్ కూడా అవుతుంటుంది. సో పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది మనం ఎలా నిర్ధారిస్తామంటే, దీనికి ఒక క్రైటీరియా ఉంటుంది, అదేంటంటే రోటోడ్రమ్ క్రైటీరియా. అందులో ఒక మూడు అంశాలు ఉంటాయన్నమాట. ఒకటి, ఈ పీసీఓ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, అంటే పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైంకి నెల నెల సక్రమంగా అవ్వదన్నమాట, 2 మంత్స్కి 3 మంత్స్కి అలా అవుతుంది. దీంతోపాటు సెకండ్ ఏంటంటే బాడీలో మేల్ హార్మోన్స్ అనేవి ఆండ్రోజెన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, అంటే పై పెదవి పైన, చిన్ పైన, ఫేస్ పైన హెయిర్ రావటము, ఇది కాకుండా బ్లడ్లో కూడా ఆండ్రోజెన్ లెవెల్స్, అంటే టెస్టోస్టిరాన్, ఇతర ఆండ్రోజెన్స్ లెవెల్స్ ఎక్కువ అవడము. థర్డ్ ఏంటంటే అల్ట్రాసోనోగ్రఫీ చేసినప్పుడు వీళ్ళలో అండాశయాల సైజ్ పెరిగిపోయి, వాటిలో నంబర్ ఆఫ్ ఫాలికిల్స్, మల్టిపుల్ ఫాలికిల్స్ ఉండి, తర్వాత పీసీఓ మార్ఫాలజీ ఉంటుందన్నమాట, వాల్యూమ్ అనేది, అండాశయాల సైజ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ మూడింటిలో ఏవైనా రెండు ఉంటే వాళ్ళని పీసీఓ లాగా తీసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం చూస్తే చాలామంది, ఇప్పుడు 70% వాళ్ళలో ఏంటంటే అనోవులేటరీ, అంటే ఓవులేషన్ అనేది కరెక్ట్గా టైంకి జరగదు, అందువల్ల పీరియడ్స్ అనేవి డిలే అవుతాయి. ఒక 20-25% వాళ్ళలో పీసీఓ ఉన్నా కానీ వాళ్ళలో ఓవులేషన్ అనేది సక్రమంగా జరుగుతుంది. సో వీళ్ళల్లో ప్రెగ్నెన్సీ రావడానికి అంత కష్టం అవ్వదు. కానీ ఎవరైతే అనోవులేటరీ పీసీఓస్ ఉంటారో, అంటే అన్నం విడుదల అనేది నెల నెల సరిగ్గా అవ్వదు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అంటే ఒబేస్ ఉంటారు, అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 70-80% వాళ్ళలో పీసీఓ వాళ్ళలో ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే పీరియడ్స్ అనేవి నెల నెల కరెక్ట్గా జరగదు. అంటే ఇప్పుడు ఒక నార్మల్గా సైకిల్స్ వచ్చే వాళ్ళలో చూసుకుంటే ప్రతి నెల వాళ్ళకి అన్నం విడుదల అవుతుంది, అంటే ఒక ఇయర్లో చూసుకుంటే వాళ్ళకి ఒక 12 టైమ్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు పీసీఓ వాళ్ళలో ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావటం వల్ల వాళ్ళకి 2 మంత్స్కి 3 మంత్స్కి అండం విడుదల జరుగుతుంది, అంటే ఒక ఇయర్లో చూసుకుంటే వాళ్ళకు ఒక 5-6 టైమ్స్ మాత్రమే కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అంటే కంపారిటివ్గా తక్కువగా ఉన్నాయన్నమాట. అలా అని చెప్పి కంప్లీట్గా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి లేదు. కాకపోతే ఇప్పుడు న్యాచురల్గా వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే, ఈ పీసీఓ ఉన్న మహిళలు, ఎస్పెషల్లీ అధిక బరువు ఉన్న మహిళలు, మెయిన్గా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే బాడీ అంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల వాళ్ళ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. పీసీఓ అంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇది అంటే ఒక మెటబాలిక్ డిజార్డర్, అంటే వాళ్ళలో జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది, వాటితో పాటు మనం ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ తోడైతే ఈ పీసీఓ ప్రాబ్లం అనేది బయటకు వస్తుంది అన్నమాట. సో ఎలాగ వాళ్ళది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చూస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వాళ్ళ బాడీ వెయిట్ని గమనించుకోవాలి. మీరు బరువు ఎక్కువగా ఉన్నట్టయితే, అంటే మీ బిఎంఐ అనేది 23 కంటే తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి, 18-23 మధ్యలో ఉంటే నార్మల్ అన్నట్టు. ఇప్పుడు 23-29 బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, హైట్ వెయిట్తో క్యాలిక్యులేట్ చేస్తారు ఇది. సో అది 23-29 ఉంటే ఓవర్ వెయిట్ అంటారు, అదే 30 కంటే ఎక్కువ బిఎంఐ ఉంటే దాన్ని ఒబేసిటీ అంటారు అనమాట. సో ఈ బిఎంఐ అనేది మీ నార్మల్ లెవెల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. చాలామంది ఇప్పుడు బరువు తగ్గడానికి ఏం చేస్తారు, క్రాష్ డైటింగ్, అంటే చాలా ఎక్కువ డైటింగ్ చేసి సడన్గా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. సో అది మంచిది కాదనమాట. బరువు తగ్గడం ఇంపార్టెంటే, కానీ ఆ బరువు తగ్గడం అనేది సడన్గా కాకుండా గ్రాడ్యువల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గాలన్నమాట. ఇప్పుడు 1 మంత్లో మీరు 1-2 మంత్స్లో 10 కేజీస్ తగ్గాలి అని చెప్పి ఏ డాక్టర్ కూడా మీకు చెప్పరు.
యూజువల్గా మీ బాడీ వెయిట్ ఎంత ఉంటుందో దాంట్లో అట్లీస్ట్ ఒక 10-15% వెయిట్ తగ్గడం వల్ల మీ లోపల ఇప్పుడు చేంజెస్, హార్మోనల్ చేంజెస్ కానీ బయోకెమికల్ చేంజెస్ కానీ జరగడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇవన్నీ చేంజెస్ జరగాలంటే దాదాపు 3-6 months టైం పడుతుంది అనమాట. సో మీరు తగ్గిన వెయిట్ని అలాగ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. తగ్గడం ఎంత ఇంపార్టెంటో అలా ఆ బరువుని కంట్రోల్లో ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ ఒక 6 months అన్నా మీరు వెయిట్ తగ్గుతూ అలా కంట్రోల్గా మెయింటైన్ చేసుకున్నప్పుడే మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అన్నట్టు. సో దీనికి ఏంటంటే ఫస్ట్ మనం డైట్ అండ్ సెకండ్ ఎక్సర్సైజ్. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చూస్తే ఇప్పుడు పీసీఓ ఉన్న వాళ్ళలో మెయిన్గా వీళ్ళు కార్బోహైడ్రేట్స్ అంటే వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఫాస్ట్ కార్బ్స్ తీసుకున్నారనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైదా ఉన్న పదార్థాలు ఇట్లాంటివి అంటే బిస్కెట్స్, కేక్స్, స్వీట్స్, చాక్లెట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఇమ్మీడియట్గా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అలా బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఇమ్మీడియట్గా ఇంక్రీజ్ అయినప్పుడు మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది, అదేం చేస్తుంది ఆ ఇన్సులిన్ ఈ గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అన్న హార్మోన్ని ఎక్కువ పంప్ చేస్తుంది. ఆల్రెడీ వీళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, మళ్ళీ ఈ గ్లూకోజ్ కంట్రోల్ కావాలంటే మళ్ళీ ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అలా హైపర్ ఇన్సులినీమియా అయిపోతుంది. అలా ఇవ్వడం వల్ల ఎల్హెచ్ అన్న హార్మోన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి, అలా ఓవులేషన్ అనేది జరగదన్నమాట. సో అందుకని వీళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అలా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీచు పదార్థాలు ఉన్న పిండి పదార్థాలు అంటే ఇప్పుడు మిల్లెట్స్ కానీ లేకుంటే బ్రౌన్ రైస్ కానీ లేకపోతే మల్టీగ్రెయిన్ ఆట ఇలాంటివి. అంటే మిల్లెట్స్ అంటే ఇప్పుడు చిరుధాన్యాలు అంటారు కదా, రాగులు, సజ్జలు, జొన్నలు ఇట్లాంటి వాటితో చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్లు బాడీలో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటాయి అన్నమాట. సో మెటబాలిజం అనేది కంట్రోల్లో ఉంటుంది. దీంతో పాటుగా ఇంకో ఏంటంటే ప్రోటీన్స్ కూడా ఏంటంటే కార్బోహైడ్రేట్ లెవెల్స్ని కంప్లీట్గా తగ్గించుకోకూడదు, కంప్లీట్గా అవాయిడ్ చేస్తే కూడా మంచిది కాదనమాట. సో మీరు తీసుకునే దాంట్లో కొంచెం అంటే మన తీసుకునే కార్బోహైడ్రేట్స్ని చేంజ్ చేసుకొని కొంచెం తగ్గించుకోవాలి. అలాగే ప్రోటీన్స్ కొంచెం ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలన్నమాట. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అంటే ఎగ్, తర్వాత సోయా ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. ఇది కాకుండా మళ్ళీ ఫ్యాట్స్ అంటే ఇప్పుడు మల్టీ వైటమిన్స్, మైక్రో న్యూట్రియన్స్ అంటే జింక్, సెలీనియం, మెగ్నీషియం, వైటమిన్ డి ఇవన్నీ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు. సో ఇవన్నీ దేంట్లో ఉంటాయి, కామన్గా ఇవన్నీ ఎందులో ఉంటాయి అని మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి దొరికే అన్ని రకాల గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో, తర్వాత అన్ని రకాల ఫ్రూట్స్లో, తర్వాత నట్స్ అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నట్స్ ఉంటే ఆల్మండ్స్, కేషో నట్స్, వాల్నట్స్, వీటిల్లో డ్రై ఫ్రూట్స్ బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, క్రాన్బెర్రీస్, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ ఇట్లాంటి వాటి అన్నిట్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఇవన్నీ తగు మోతాదులో ఉంటాయి. సో ప్రతిరోజు మీరు తినే ఆహారంలో ఈ అట్లీస్ట్ ఒక దాల్ వెరైటీ, ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్, ఒక ఎగ్, కర్డ్స్, రైస్ కొంచెం తక్కువ, కర్రీస్ ఎక్కువ అలా తీసుకోవాలి. అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. ఇలా ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ బరువు తగ్గడానికి. అట్లా అని చెప్పి విగరస్ ఎక్సర్సైజ్ కాకుండా అట్లీస్ట్ ఒక వారంలో చూసుకుంటే 150-200 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, ఏరోబిక్స్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇలాంటివి చేయడం వల్ల బరువు తగ్గడం అనేది బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ కూడా అట్లీస్ట్ 3-4 sessions ఆఫ్ మజిల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇలా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మజిల్ ఎక్కువ ఇంప్రూవ్ అయిపోయి మస్క్లైన్ బాడీ అవుతుందని భయపడుతుంటారు. అట్లా భయపడాల్సిన అవసరం లేదు. మజిల్ ఇంప్రూవ్ అవడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా మీరు ఈ 10-15% ఆఫ్ బాడీ వెయిట్ లాస్ అవుతే మీకు మీరుగా స్పాంటేనియస్గా ఓవులేషన్ అనేది అయ్యి సైకిల్స్ అనేవి రెగ్యులర్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఇంప్రూవ్ అవుతాయన్నమాట. ఇలా కూడా ఒక 3-6 months ట్రై చేసిన అవ్వనప్పుడు చిన్న మెడికేషన్ ఉంటుంది, చిన్న డ్రగ్స్, ట్యాబ్లెట్స్ ఉంటాయి ఓవులేషన్ ఇండక్షన్ ఏజెంట్స్ అని, వాటితో ట్రై చేయొచ్చు. అలా ఒక చిన్న మెడికేషన్స్తో కూడా మనకి ఇంప్రూవ్ కాకపోతే అప్పుడు మనకి లాప్రోస్కోపీయా లేదంటే IVF ప్రాసెసా అనేది అవసరం పడుతుంది.
సో పీసీఓ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులు చేసుకుని మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలని పెంచుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.